अंदर की नमस्कार अनंतपुरम जिल्ला रैतांगानिकि अडुगडुगुना अन्यायम चेसि मूडेळ्ळुगा व्यवसायान्नि संक्षोभंलोकि नेट्टिवेसिन ఒక చేతగాని ముఖ్యమంత్రి తగుదునమ్మ అంటూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎట్లా వస్తున్నాడని మేము అడుగుతా ఉన్నాం 2018 ఖరీఫ్ లో పంటలు నష్టపోయిన రైతులకు ఈ జిల్లా రైతులకే దాదాపు 556000 మంది రైతులకు రావాల్సిన 936 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ఇవ్వని ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకొని అనంతపురం జిల్లాకు వస్తాడని మేము అడుగుతా ఉన్నాం స్వయంగా అసెంబ్లీలో చెప్పి ఇదిగో ఇస్తున్నాం నిధులు విడుదల చేస్తున్నామని నమ్మబలికి 3 సంవత్సరాలుగా ఆ నిధులను ఇప్పటిదాకా రైతు ఖాతాల్లో జమ చేయకపోవడాన్ని మోసమందామా దగా అందామా నయవంచన అందామా ఏ మాట ముఖ్యమంత్రి మోసానికి సరిపడతాడో వైసీపీ నాయకులు చెప్పాలి అప్పటి నుంచి చూస్తా ఉన్నాం ఏ సంవత్సరము ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పాపాన పోవడం లేదు గత సంవత్సరం 10 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతే తూతు మంత్రంగా ఏదో నవంబర్ లో అధిక వర్షాలు వచ్చాయి పంటలు నష్టపోయినాయని తూతు మంత్రంగా కొంత డబ్బులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు తప్ప దాదాపు 1250 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటే ముఖ్యమంత్రి ఈ రోజు వరకు దాని మీద నోరెత్తడం లేదు స్పష్టత ఇవ్వడం లేదు ముఖ్యమంత్రిని అడిగే దమ్ము ధైర్యం ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు లేనే లేదు మరి అనంతపురం జిల్లా రైతు తన గోడును తన బాధను హక్కుగా తనకు రావాల్సిన ప్రభుత్వ సహాయాన్ని ఎవర్ దగ్గరికి వెళ్లి అడగాల మంత్రులు వర్తించుకోరు ఎమ్మెల్యేలకు అడిగే ధైర్యం లేదు ముఖ్యమంత్రికి ఇచ్చే మనసు లేదు అనంతపురం జిల్లా రైతుకిట్లా న్యాయం జరుగుతాది ఎవరు సహాయం చేస్తారు ఇప్పుడు 14వ తేదీ చిన్నేకొత్తపల్లికి వస్తామన్నానంట ఉమ్మడి అనంతపురం జిల్లాలో అంతర్భాగమైన చిన్నేకొత్తపల్లికి వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తున్న 467 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారాన్ని సుమారు 335000 మంది రైతులకు అందించేదానికి వస్తామన్నాడంట మిగతా రైతుల పరిస్థితి ఏమి ఇది ఒక వేరుశనగకే కాదు క్రాప్ ఇన్సూరెన్స్ మొత్తం అన్నిటికీ కలిపి అన్ని పంటలకు కలిపి ఇస్తున్నారు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే డబ్బులు మరి దీన్ని ఇవ్వడానికి ముఖ్యమంత్రి వస్తా ఉన్నాడంటే ముఖ్యమంత్రికి సిగ్గు లేదా లేదా అడుగడుగున అన్నదాతలకు అన్యాయం జరిగింది ఏ ముఖం పెట్టుకొని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆ నిర్వాహకులకు ఎగ్గలేదా అని నేను అడుగుతా ఉన్నా రైతుకి ఏం సమాధానం చెప్తారు ఈ జిల్లాకు వచ్చి మీరు దాదాపు 2500 కోట్ల రూపాయల పైగా ప్రభుత్వం నుంచి హక్కుగా రావాల్సిన పంట నష్ట పరిహారం ఇంతవరకు రాలేదు 3 సంవత్సరాల కాలంలో మొదటిది 936 కోట్ల రూపాయలు తరువాత 1200-1300 కోట్ల రూపాయలు రావాల్సి ఉండింది ఈ సంవత్సరము దాదాపు 1250 కోట్ల రూపాయలు ఇవ్వాల అంటే అంత లెక్కేసుకుంటే దాదాపు 4000 కోట్ల రూపాయలు అవుతది లెక్కలో వేసి ఎగ్గొట్టింటేదే 2500 కోట్ల రూపాయలు ఉన్నది
మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇది మోసం కాదా? ఇది దగా కాదా? ఇది మాట తప్పడం కాదా? ఇది మడం తిప్పడం కాదా? బక్క చిక్కిన కరువు రైతుకు ఇంతకంటే మీరు చేసే అన్యాయం ఏమైనా ఉందా? అసలు ఈ పంటల బీమా పరిహారం మొత్తం ఏ మండలానికి ఏ పంటకు ఎంత ఇస్తున్నారో కూడా చెప్పలేనే ఒక దయనీయమైన పరిస్థితుల్ని ప్రభుత్వం ఉందంటే దీన్ని ఏమనాలా? అదేదో సినిమాలో చెప్పినట్లు దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం లాగా తయారైంది. ఇది దొంగ ప్రభుత్వం కాబట్టి ఏ ఎలాంటి ప్రభుత్వం? మోసకారి పరిపాలన కాకపోతే ఎలాంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి అందిస్తూ ఉన్నాడు? కాబట్టి అనంతపురం జిల్లా రైతులకు మూడేళ్లుగా జరుగుతున్న అన్యాయం పైన, మూడేళ్లుగా డ్రిప్పు పరికరాలు ఇవ్వని దుర్మార్గ విధానానికి వ్యతిరేకంగా పంట నష్ట పరిహారం ఇవ్వాలనే డిమాండ్తో సోమవారం ఈ నెల 13వ తేదీ మేము ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్దకు రైతులతో కలిసి వెళ్ళదలుచుకున్నాం. చలో కలెక్టరేట్ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తూ ఉంది. రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ బాధల్ని మీ ఆవేదనని మూడేళ్లుగా మీకు జరుగుతున్న అన్యాయాల్ని జగన్మోహన్ రెడ్డి మోసాలని ప్రపంచానికి తెలియజేయమని మేము రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చలో కలెక్టరేట్ కార్యక్రమానికి 14 నియోజకవర్గాల నుంచి రైతులు తరలి రావాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంట్లో రాజకీయాలు అవసరం లేదు, మనకి పార్టీలు అవసరం లేదు, కులాలు అవసరం లేదు. ఇది ఉమ్మడి సమస్య, రైతుల సమస్య. సంక్షోభంలో ఉండే వ్యవసాయ రంగాన్ని కాపాడుకునే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఈ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయడం ద్వారా ఈ దుష్ట పాలన పైన ఒక తిరుగుబాటు విధానానికి నాంది పలకాలని కూడా నేను రైతు సోదరులందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. శాంతియుతంగా చేస్తాం, ఎందుకంటే ఈ చెత్త ప్రభుత్వం, పనికిమాల ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలను ఏమాత్రము చేయనివ్వని ఒక అప్రజాస్వామిక ప్రభుత్వం ఇది. అందుకనే చెప్తున్నా, పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నా, మేము శాంతియుతంగా చేస్తాం. మా హక్కు ఇది. ప్రజాస్వామ్యంలో రైతాంగానికి జరుగుతున్న అన్యాయాల్ని నిలదీసే హక్కు రాజకీయ పార్టీగా మాకుంది. ఈ హక్కును హరించే అధికారం ఎవరికీ లేదు. కాబట్టి శాంతియుతంగా జరిగే మా కార్యక్రమానికి పోలీస్ అధికారులు కూడా సహకరించాలని నేను వాళ్ళకి చెప్తా ఉన్నా. చూస్తూ ఉన్నాం, విద్యార్థులు ధర్నా చేయాలంటే నాన్ బెయిలబుల్ కేసులు పెడతా ఉన్నారు. ముందే అర్ధరాత్రిలో వచ్చి పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉన్నారు. ఒక ఆటవిక రాజ్యం, ఒక పోలీస్ రాజ్యాన్ని నెలకొల్పుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. అన్నదాతకు ఆగ్రహం వస్తే, రైతు కన్నర చేస్తే ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. రైతుకు అన్యాయం చేసిన ఏ పాలకుడు రాజకీయంగా బతికి బట్టగట్టిన దాఖలాలు లేవు. కాబట్టి రైతును నిలువున మోసం చేస్తున్నా, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలనకు చివరి గడియలు దగ్గరపడ్డాయి. కాబట్టి ఈ నెల 13వ తేదీ సోమవారం జరిగే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని
జయప్రదం చేయమని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి రైతులు పాల్గొనాలని నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థాంక్యూ.